నిజామాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన దుబ్బ ప్రాంతానికి చెందిన ఇద్దరు అక్కచెల్లెలతో పాటు ముగ్గురు పిల్లలను వేసుకొని జానకంపేట ఏదైతే జానకంపేట అశోక్ సాగర్ చెరువులో దూకిన ఘటన ఉంది. దీనికి సంబంధించి ఇక్కడ బాధిత కుటుంబ సభ్యులు ఉన్నారు. వారు బోర్న విలపిస్తున్న పరిస్థితి ఉంది. వారి కుటుంబ సభ్యులు అసలు మా బాబు ఇక్కడ భువనేశ్వర్ మునిగిపోయాడు, 3 సంవత్సరాల బాబు మునిగిపోయాడు అని చెప్పి వాళ్ళు రోధిస్తున్న పరిస్థితి. మిగతా అందరూ అయితే క్షేమంగా ఉన్నారు. స్థానికంగా ఉండే వ్యక్తులందరూ కూడా వారు అటు ఉటావుటిన వచ్చి వారందరినీ కాపాడారు. దీనికి అందరికీ సంబంధించి అసలు వారి కుటుంబ సభ్యులు వారికి ఏమవుతారు, వారు వారి ఆటలో విందాం దీనికి సంబంధించి అమ్మ మీరు వాళ్ళు ఏమవుతారు? మా చెల్లెలు ఇద్దరు సార్, మా చెల్లె కొడుకు వరకట్న గురించి బాధ పెడితే చిన్న ఆమె 1 సంవత్సరం నుంచి ఇక్కడనే ఉంటుంది. నడిపి ఆమె కూడా నువ్వు తీసుకొస్తే 200 గజాలు అమ్మకొస్తేరా, లేకపోతే అక్కడనే పెట్రోల్ పోసుకొని అగ్గి పెట్టుకో అన్నాడంట. పెద్దబాబు నాయన తీసుకున్నాడు, చిన్నబాబునిచ్చి తోలిచ్చిండు. అక్క గిట్ల గిట్ల అంటే అట్లా ఏం చేసుకోకు, నేను మాట్లాడతా బావకి చెప్పుదాము అంబేద్దాము, నువ్వు ఆ పిచ్చి పనులు ఏం చెయ్యకు కానీ అన్ని తీర్లో చెప్పి నిన్ననే వచ్చిన సార్. నేను ఇంతట్లకే ఈయన వచ్చి ఫోన్ వచ్చి మీ చెల్లెలు వడ్డరట అని తీసుకొచ్చిండు సార్. చిన్న పిల్లగాడు సార్, 5 సంవత్సరాలు బాబుకి, బాబుకి యూరిన్ బంద్ అయితే హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్ దొరకపోతా అంటే నా బాబు చనిపోతాడని పాప కడుపులు ఉండగానే వచ్చేస్తే అమ్మ ఊహించింది. ఇక్కడనే ఉంటున్నది, పోతలేదు సారు. ఏ జరిపచ్చినా గవర్నమెంట్ హాస్పిటల్ అంటాడు ఆ మొగుడు. ఎవరైనా పోతున్నదా సార్? ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్ పిల్లాడికి యూరిన్ బంద్ అయిందని వచ్చింది, 1 సంవత్సరం అయితే ఉన్నది. ఇక నడిపి ఆమెకి ఇదే బాధ, చిన్న ఆమెకి ఇదే బాధ అని వాళ్ళు ఏం మాట్లాడుకున్నారో మస్తు చదివి చెప్పిన సార్. నేను ఒక రోజు అంత ఉండి అట్లా వేసుకోకుండ్రి, అంపేసిస్తా ఒక నెల కానీ ఉండు అని చెప్పినా కూడా వాళ్ళు ఏం ఆలోచించుకున్నారో. నాకు ఒక ఫోన్ చేసినా నేను వచ్చి నేను కాపాడుకుంటుంటే సార్ నాకు చెప్పలేదు. ఇప్పుడు జగాడు లేడు సార్, నా బాబుంది ఇండి సార్, నా ఒక చెల్లె కొడుకు అది బతకది సార్, పాపలే బాబు లేకుంటే. నా పండు కావాలా సార్? వరకట్నం గురించే సార్, 4 5 గురు పడ్డారంట నాకు తెలియదు. నా అవును సారు, నన్ను నైపెట్టి ఇచ్చిండు సార్, మా ఆయన చెప్పి తీసుకొచ్చేదాకా నాకు తెలియదు. గిడిదాకా ఓదం రాను తెచ్చిండు సార్, నాకు బిల్లగాడు పడ్డాడు అని చెప్పలేడు సార్. నా పండాను వేడ తట్టుకున్నవే నా పండ. 5 సంవత్సరాలు అవుతుంది సార్ ఇక్కడనే డెలివరీ అయింది, ఇక్కడనే ఉంటున్నది. వాడు హాస్పిటల్లో ఊహించడానికి అమ్మ వాళ్ళ ఇంటి కాడనే ఉంటుంది, ఆమె స్కూల్లో ఇట్లా పేపర్లు ఇవ్వడానికి దానికి పోయి పిల్లల్ని బతికించుకొని ఉంటుంది సార్. ఇక నాన్న కళ్ళు కనబడాయి సార్, అమ్మకు మోకాల నొప్పులు, మాకు మగ పిల్లలు ఉన్నారని మేము సంతోషపడ్డాం సార్. ఇప్పుడు నా పిల్లగాడు చెల్లెలో పోయి పడ్డాడు సార్, చిన్న చెల్లె కొడుకు సారు, ఆమె కూడా బతకది బాబు లేడంటే నేను ఏమంట తీసుకుపోవాలా సార్? ఇప్పుడు నా పండా పెద్దమ్మ వచ్చి నన్నే ఊరికేస్తుండే సార్ నా దగ్గరికి. నా పండా ఏం లేదు సారు, ఏమో నా పిల్లగాడు వెళ్తే ఏదేటన్నా ఫోన్ సార్, నా పిల్లగాని దీపిండి సార్, మీకు దయచేస్తున్నా బాబు. మొత్తానికి చూసుకోవచ్చు వీళ్ళు ముగ్గురు అక్క చెల్లెలు దుబ్బ ప్రాంతానికి చెందినారు. పెద్ద ఆమెని నవ్విపేటకి ఇచ్చారు. ఇది మరొకరిని ఏదైతే మెదక్ జిల్లా ఇబ్రాహీంపట్నం, ఇంకొకరు జీడిమేట్లకు ఇచ్చారు. ముగ్గురు మొత్తం ముగ్గురు ఆడపిల్లలైన తల్లిదండ్రులకు మా ఏదైతే మా చెల్లెలకి ఇద్దరికి పెళ్లి చేసిన సమయంలో కొంచెం కట్నం కోసం మా నాన్న వారికి కొంచెం 200 గజాల భూమి ఇచ్చారు. ఆ భూమి అమ్ముకొని మా కట్నం ఇవ్వాలని చెప్పి మేము అనుకున్న క్రమంలో అది అమ్ముడుపోకపోవడంతో కొంచెం ఇబ్బంది అయింది. మా ఏదైతే మా చెల్లెల భర్తలు ప్రతిరోజు ఇబ్బంది పెడుతున్నారు ఆ కట్నం కోసం వేధిస్తారు. అందుకోవల్ల సంవత్సరం నుండి మా చిన్న చెల్లె ఇంటి దగ్గర దానికందరికి సంబంధించి చిన్న చెల్లి ఇంటి దగ్గర ఉండడం వల్ల కట్నం వేదిన వల్లనే ఇద్దరు కూడా పిల్లల్ని తీసుకొచ్చి చెరువులో దూకేందుకు ప్రయత్నించారు. స్థానికంగా నేతలు, స్థానికంగా ఉన్న ప్రజలు అందరు కలిసి నలుగురిని కాపాడు. ఒక బాబు మాత్రం భువనేశ్వర్ చెరువులో దూకి మునిగిపోయాడు, వారి కోసం గాలిస్తున్నారు. మా బాబుని కాపాడాడని చెప్పి పెద్దమ్మ రోధిస్తున్న విషయం ప్రతి ఒక్కరిని మనసుని కలిసి వేస్తుందని చెప్పచ్చు. ఇది ఇక్కడ పరిస్థితి. అశోక్తో గంగారెడ్డి, ఆర్టీవీ నిజాం.